హైదరాబాద్ పోలీస్ లీగ్ మ్యాచ్లకు పోలీస్ స్టేషన్ల నుంచి ఆటగాళ్లు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి 4 టీంలను సిద్ధం చేశారు. అన్ని పోలీస్ స్టేషన్ల కంటే తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ మాత్రం వినూత్న రీతిలో ఏర్పాటు చేసింది. మాస్ నుంచి క్లాస్ దాకా టీంలను ఎంపిక చేసింది. మహేంద్ర బాహుబలి, అడ్డగుట్ట బౌల్టర్స్, అలానే ఎవర్ గ్రీన్ టీచర్స్ టాస్కర్స్ గా 4 టీంలకు నామకరణం చేశారు, రంగంలోనికి దింపారు. కొత్వాల్ కప్ కోసం ఈ టీంలకు ఆర్ఆర్సీ గ్రౌండ్ లో ప్రత్యేక శిక్షణనిస్తూ ప్రాక్టీస్ మ్యాచ్లను నిర్వహించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. నగరంలోని జ్యోతినగర్ నుండి ర్యాలీ నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆర్ఎస్ఎస్ నాయకులు కార్యకర్తలను అడ్డుకున్న చోటే విన్యాసాలు చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇసుక మాఫియాపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనాలపై కరీంనగర్ పోలీసులు స్పందించారు. ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపుతున్నారు. నేతల అండదండలతో సాగుతున్న ఈ దందాపై సిపి కమలాసన్ రెడ్డి కొరడ ఝుళిపించారు. స్వయంగా రంగంలోనికి దిగిన సిపి ఇసుక డంప్లపై దాడులు చేశారు. 50 ఇసుక డంప్లను గుర్తించి 35 లారీలు, 6 జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బుర్గుపాడు గ్రామ శివార్లో అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ దామోదర్ అనే రైతుకు చెందిన 4 ఎకరాల జామాయిల్ తోట ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. మంటలు చెలరేగి చెట్లని పూర్తిగా దగ్ధమయ్యాయి. సమీపంలోనే ఉన్న రైతులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా మంటలు అదుపులోకి రాలేదు. గుర్తు తెలియని వ్యక్తులు పంటకు నిప్పు పెట్టారని బాధిత రైతు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మహబూబ్ నగర్ హైదరాబాద్ మధ్య రైల్వే డబ్లింగ్ పనులను ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. రైల్వే అధికారులతో కలిసి రాజాపూర్ నుంచి పుష్పుల్ మీద ట్రాక్ పై ప్రయాణించి పనుల పురోగతిని పరిశీలించారు. పనులు త్వరితగతిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డబ్లింగ్ పనులు పూర్తయితే పాలమూరు జిల్లా నుంచి వలసలు ఆగుతాయని ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ కు కేవలం గంటన్నర సమయంలో చేరుకోవచ్చన్నారు. డిసెంబర్ నాటికి డెమో రైలు నడుపుతామని అధికారులు హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. పనుల నాణ్యత, ప్రగతిపై తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, స్పీకర్ మధుసూదనాచారికి పాలాభిషేకం చేశారు. గణప సముద్రం సరస్సును రిజర్వాయర్ చేసి రామప్ప నుండి నీటిని తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేటలో కలెక్టరేట్ నిర్మాణ స్థలం వివాదాస్పదమవుతోంది. ప్రజలకు అందుబాటులో లేని ప్రాంతంలో బినామీ రియల్ వ్యాపారులకు మేలు చేసే విధంగా కలెక్టరేట్ ను నిర్మిస్తూ మంత్రి జగదీష్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డి ఆరోపించారు. వివాదాస్పద స్థలంలో నిర్మిస్తున్న కలెక్టరేట్ నిర్మాణ పనులను పరిశీలించిన కోమటిరెడ్డి తక్షణమే ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతంలో కలెక్టరేట్ నిర్మించాలన్నారు. కుంభకోణంపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట కలెక్టరేట్ నిర్మాణం వెనుక భారీ కుంభకోణమే ఉందంటూ వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఆయన అనుచరులు కలిసి దాదాపు 300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిబంధనల ప్రకారమే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. 300 కోట్లు దోచుకోవటానికి అదేమైనా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు అనుకున్నావా అంటూ కోమటిరెడ్డిపై ఎదురుదాడి చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన స్వర్ణయుగంలా సాగుతోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు రాష్ట్ర అభ్యున్నతికి అద్దం పడుతున్నాయన్నారు. సింగవట్నం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 30 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. దీపం పథకం కింద మహిళలకు 220 సిలిండర్లు పంపిణీ చేశారు. సిగవట్నం గ్రామ సర్పంచ్, నాగర్ కర్నూలు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వాణి అనుచరులతో పాటు వివిధ పార్టీలకు చెందిన 200 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
రాష్ట్రంలో సాగుతున్న రాచరిక పాలనకు వ్యతిరేకంగానే తెలంగాణ జన సమితి ఆవిర్భవించిందన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేటలో షోయబుల్లా ఖాన్ ఆడిటోరియంలో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగం రైతు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోదండరాంకు స్థానిక నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ జెండాను ఆవిష్కరించి చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 130 మంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల ముసుగులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రద్దు చేయించారని ఆరోపిస్తూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. 2 పథకాల గదుల ఇండ్ల నిర్మాణం పేరుతో తమ ఇళ్ల స్థలాలను లాక్కొని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కెట్ యార్డు ఎదుట బాధితులు ధర్నా చేశారు. తమ ఇళ్ల స్థలాలు తిరిగి తమకు ఇవ్వటం లేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఆందోళన చేపట్టారు. ఎస్సీ ఎస్టీల చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దళిత గిరిజన సంఘాలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ చేశాయి. అట్రాసిటీ నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి రక్షణ కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. చట్టంలో ఎలాంటి మార్పులకు తావు లేకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును పునః సమీక్షించాలని కోరారు. నెల్లూరు జిల్లా కోవూరులో సంచలనం సృష్టించిన సైకో సూరిబాబుని అటకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వృద్ధ మహిళలపై దాడులు అత్యాచారాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న సైకోను కోవూరులోనే అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. సూరిబాబుపై చిత్తూరు, కడప, నెల్లూరులో దాదాపు 50 కేసులున్నాయని పోలీసులు తెలిపారు. కడప జిల్లా మైలవరం జలాశయం నుండి పెన్నా నదికి నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి జగన్పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కష్టాల్లోనే ఉండాలని కోరుకుని దుర్మార్గంగా ఆలోచించేవాడు జగన్ అంటూ మండిపడ్డారు. దేవుని దగ్గరకు వెళ్లి అందరూ మంచి జరగాలని కోరుకుంటారు, కానీ జగన్ మాత్రం ప్రజలు తన కోసం కొబ్బరికాయలు కొట్టి తనని సీఎం కావాలని కోరుకోమని చెప్తాడని ఆరోపించారు. సీఎం చొరవతో మైలవరం జలాశయం నుండి పెన్నా నదికి 12 రోజుల పాటు నీటిని విడుదల చేయటం శుభ పరిణామమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. జనాలపై తేనెటీగలు దాడి చేయడంతో సుమారుగా 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు టీడీపీ కొత్త కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 21 నుండి మండల కేంద్రాల్లోనూ ఆందోళనలను కొనసాగిస్తామన్నారు ఎంపీ మురళీమోహన్. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీకి డిపాజిట్లు రాకుండా చేస్తామని రాజమండ్రిలో హెచ్చరించారు. మోదీ దీక్ష కొంగ జపంలా ఉందని విమర్శించారు మంత్రి జవహర్. వార్డు మెంబర్గా కూడా గెలిచే సత్తా లేని మాణిక్యాలరావు టీడీపీతో పొత్తు వల్లనే మంత్రి అవకాశం దక్కిందన్నారు. సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. అవినీతిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు జరిపితే కుటుంబంతో సహా సింగపూర్లో సెటిల్ కావటానికి చంద్రబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. బాబు అందుకే అప్పుడప్పుడు సింగపూర్ వెళ్లి వస్తుంటారన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం అట్టుడికిపోతుంటే ఒకవైపు ఎంపీలు విహారయాత్రలు, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ చెక్కేసి సూట్ కేసులు సర్దుకుంటున్నారని మండిపడ్డారు. విపక్షాల తీరుకు నిరసనగా ప్రధాని దీక్ష చేయటం విడ్డూరంగా ఉందన్నారు రోజా. కిడ్నీ వ్యాధులపై రీసెర్చ్ సెంటర్ను శ్రీకాకుళంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. రిమ్స్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన కేజీహెచ్కు దీటుగా శ్రీకాకుళం రిమ్స్ను తీర్చిదిద్దుతామన్నారు. కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న క్యాజువాలిటీ వార్డును పరిశీలించారు. వైద్యులు కూడా రిమ్స్లో పనిచేసేందుకు ముందుకు రావాలని రామ్మోహన్ నాయుడు కోరారు. పీజీ సీట్ల కేటాయింపులకు సంబంధించి త్వరలోనే ఎయిమ్స్ టీం పర్యటించనుందని తెలిపారు. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా ప్రత్యేక పోరు ఆగదన్నారు. ఢిల్లీలో దీక్షలతో కేంద్రాన్ని నేరుగా ఢీకొట్టామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీకి ఎదురెళ్లి పోరాడుతున్నామని అన్నారు. కేసుల మాఫీ కోసం ప్రత్యేక ఉద్యమాన్ని వైసీపీ వాడుకుంటోందన్న రామ్మోహన్ నాయుడు ఆరోపణలు చేశారు.
బంద్ రాస్తా రోకోలతో ఏపీలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు మంత్రి కళా వెంకట్రావు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఓవైపు ఉద్యమం చేస్తుంటే కేసులను మాఫీ చేయించుకునేందుకు ప్రతిపక్షం బీజేపీతో రాజీ కుదుర్చుకుందని విమర్శించారు. అవిశ్వాసంపై 100 మంది ఎంపీలు సంతకం పెట్టగానే ఢిల్లీ పీఠం దద్దరిల్లిందని, అదే చంద్రబాబు సత్తాకు నిదర్శనమని అన్నారు. సమాధానం చెప్పాల్సిన ప్రధాని ఎందుకు దీక్ష చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.